బైబిల్ చెబుతుంది. ఏమని తెలుసా, ఏమని తెలుసా, వివాహము ముందు సంబంధాలు ఉండకూడదు. అలాగ సంబంధం ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావేమో, నీకు పెళ్లి అవుతుందేమో, ఇంకొక సంవత్సరంలో నీకు పెళ్లి అనుకుని ముందే తిరుగుతున్నావేమో, జాగ్రత్త. ఇట్ ఈస్ ఫోర్నికేషన్. బైబిల్ క్లియర్లీ సేస్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఎనీవేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ టిల్ రెవల్యూషన్. ఇట్ క్లియర్లీ సేస్ ఇట్ ఈస్ అ సిన్. కాలాలు మారిపోయండి. ఈరోజు దుఃఖకరమైన విషయం చెప్పనా, తల్లిదండ్రులు అనుమతిస్తున్నారు. చీ, ఎట్లా పెళ్లి చేసుకుంటారు కదా, కొంచెం కలిసిపోతారు, ఒకే గదిలో ఉండిపోవచ్చు, ఒకే చోట హోటల్ తీసుకోవచ్చు, ఒకే దాన్ని కలిసి తిరిగితే ఏ పర్వాలేదు, పెళ్లి చేసుకుంటారు కదా. సడన్గా లాస్ట్ మినిట్లో పెళ్లి రెండు అవుతుంది. అప్పుడు అయ్యో నా పెద్ద జీవిత పాటి నువ్వే కదా పాటు చేసావు. నో 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 నో, ఫోర్నికేషన్ ఇస్ ఫోర్నికేషన్. వివాహం ముందే సంబంధాలు కలిగి ఉంటాం, ఫోర్నికేషన్ ఇట్ ఇస్ సిన్. బైబిల్ కండెమ్స్ ఇట్. దస్ నో టూ వేస్ అబౌట్. పాపం పాపమే, దాని ప్రతిఫలం ఉంటుంది, దాని ప్రతిఫలం ఉంటుంది. అందుకనే దాని ప్రతిఫలాన్ని కూడా అన్ని చెప్తే ఇంకా బాధ అయిపోతుంది. కానీ దాని ప్రతిఫలాలు చూసినప్పుడు కొంతమంది జీవితంలో నువ్వు చేసుకుంటే నువ్వు విత్తన విత్తనమే, నువ్వు చేసుకునే దానికి అనుభవిస్తున్నావు. సింపుల్ సిన్ ఇస్ అ సిన్. పరిశుద్ధంగా జీవించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దేవుడు వాక్యం చూస్తే నెక్స్ట్ ఎలాంటి వారు అంటే వ్యభిచారులకి వాళ్ళకి తేడా ఏంటి? ఫస్ట్ ఫోర్నికేటర్స్కి అడల్టరస్. వ్యభిచారులు అంటే వివాహమైన తర్వాత, వివాహమైన తర్వాత. ఈ మాట కూడా ఖండించాలి బయటపెట్టడం, స్టేట్మెంట్స్ ఖండించాల్సిన మాట ఇది. ఈరోజు చాలామంది మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, నాలుగో పెళ్ళి, ఐదో పెళ్ళి, అది వ్యభిచారము అని నిర్ణయించబడింది. తేడా ఉందా? భార్య బ్రతికి ఉన్నదప్పుడే, బ్రతికి ఉన్న భర్త ఉన్నదప్పుడే విడాకులు ఇచ్చి, విడాకులు అవ్వచ్చా, ఎంతవరకు అనుమతి, దేన్ని బట్టి అనుమతి, అది కూడా చెప్తాను అన్నమాట. కానీ బ్రతికున్నదప్పుడే విడవబడిన దాన్ని వివాహము చేసుకున్నవాడు ఎవరంట? వ్యభిచారం చేస్తున్నవాడంట. భర్త బ్రతికున్నదప్పుడే భర్తను విరిచి ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకుంటాం, వ్యభిచారం అంట. జస్ట్ బికాస్ గవర్నమెంట్ గివ్స్ యువర్ లైసెన్స్ టు మ్యారీ డజన్ మీన్ బైబిల్ గివ్స్ యువర్ లైసెన్స్ టు మ్యారీ. ఐ విల్ కండెమ్ అండ్ స్పీక్ ఆన్ ద సైడ్ ఆఫ్ బైబిల్. Let's speak the truth. I cannot go as for the traditions and the culture. What is the word says? Bartha prathkonada pude maroha vekto vivaha cheskunto bevicharam. No two ways about it. Asal vidaklo vachu yenti limit? Bevicharamandu. Bevicharamandu, that is only reason. Godal pettukunna daniki vidaklu kadanta. Yalallo evaranna okale iddaru ippudana kanapadtharu. Mohammed cheptaru. గొడవ పెట్టుకుంటే వివాడు విడాకులు తీసుకోకూడదు. బుద్ధి కలిగి ఉండాలమ్మా. బుద్ధి కలిగిన వారి ఇల్లు కట్టుకుంటుందంట. బుద్ధిని అడుగు దేవుడు, జ్ఞానం అడుగు, ఓర్చుకో, సహించుకో. మరలా వివాహం చేసుకుంటాన అనుమతి లేదు నీకు. ఏ అంత వివాహం చేసుకుంటా నిర్ణయించుకుంటా అంతే ఒంటరిగా ఉంటాను. విడాకులు అంటే ఒంటరిగానే ఉండు, ఉండగలుగుతా? లేదు, మా బిడ్డకి ఇంకా మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాను. శాపాన్ని తెచ్చి అగ్నిని మేదేస్తున్నారు తల్లిదండ్రులు. జాగ్రత్త, మీ బిడ్డల జీవితాలు మేలు చేయట్లేదు, సంతోషం సుఖం కాదండి, నరకంలోకి తీసుకెళ్తారు. జాగ్రత్త, దేవుని వాక్యం ఒప్పుకుంటలేదు, ఒప్పుకుంటలేదు. నో చేంజ్ అబౌట్ ఇట్, నో చేంజ్ అబౌట్ ఇట్. వ్యభిచారం అందు పట్టబడితే ఆ విషయం మందు మాత్రమే, ఓన్లీ అబౌట్ అడల్టరీ, దాన్ని బట్టి మాత్రం డివోర్స్ ఇచ్చి, డివోర్స్ ఇచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ మార్పు ఉందో బైబిల్లో, ఎక్కడ దేవుడు అనుమతించాడు బైబిల్లో? నో, ఇట్ డస్ the culture of bible says that no, not at all. Then how can you do it? You cannot do it. Simple. అలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అనేది ఇక్కడ దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. అలాగ నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ స్వార్థం, నీ ఇష్టము, నీ అహము, నీ గర్వం, నీ ప్లెజర్, యూ విల్ గో టు హెల్. సింపుల్ బాటమ్ లైన్, లెట్ మీ టెల్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ ద ఫేస్. వెయ్యి అబద్ధాలు ఆడినా పెళ్లి చెయ్యాలి అంటే నా పని అయిపోవాలి. దాని తర్వాత వాళ్ళు కలిసి ఉంటే నాకే, చస్తే నాకే. అబద్ధానికి కావాలంటే ఇంకొక పెద్ద అబద్ధాలు పైన వస్తాను. అబద్ధికులు దేవుని రాజ్యానికి చేరరాడు.